జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే పశ్చిమ తీరంలో అనుసరించిన ఎన్నికల వ్యూహాన్ని నైరుతిలో అమలు చేయాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ ఈ ఏడాది జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి విస్తోందన్న వార్తల మధ్య గెలుపే లక్ష్యంగా భారీ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేశారు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారబోతున్నాయి గుజరాత్ ఎన్నికల్లో గెలుపును సునాయాసం చేసిన వ్యూహాన్ని కర్ణాటక ఎన్నికల మైదానంలోనూ అనుసరించనున్నట్టు అర్థమవుతోంది కర్ణాటక ఎన్నికల బాధ్యతను బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల టీంలో కీలక పాత్ర పోషించే ధర్మేంద్ర ప్రధాన్ అప్పగించారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులను రంగంలోకి దించనుంది బీజేపీ సుమారు యాభై నుంచి అరవై మంది దాకా కర్ణాటకలో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు ప్రజాధరణ గల సినీ నటులను సైతం ప్రచార పర్వంలో భాగం చేయనున్నది తమిళ ప్రజలు అధికంగా నివసించే రాష్ట్రం కావడంతో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కూడా కన్నడ నాట ప్రచారం చేయనున్నారు అసలు గుజరాత్ లో బీజేపీ ఎలా విజయం సాధించిందో ఇప్పుడు చూద్దాం ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో విజయం సాధించేలా పకడ్బందీ వ్యూహం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఐఎం లాంటి పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి ఎంఐఎం పదమూడు స్థానాల్లో పోటీ చేసింది ఆప్ ఐదు స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది ముస్లిం అభ్యర్థులను బీజేపీ పోటీలో నిలపలేదు అయినప్పటికీ ముస్లిం జనాభా ఇరవై నుండి ముప్పై శాతం ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టింది గుజరాత్ లో ముస్లిం జనాభా తొమ్మిది శాతమై అయితే ముస్లింల సంఖ్య ఇరవై నుండి ముప్పై శాతం వరకు ఉండే నియోజకవర్గాలు పది కంటే ఎక్కువే ఉన్నాయి వీటిలో జమాల్పూర్ మినహా మిగతా అన్ని స్థానాల్లో బీజేపీనే విజయం సాధించింది ముస్లింలు ఎక్కువగా ఉన్న వాగ్రా ఈస్ట్ సూరత్ భుజ్ దరియాపూర్ గోద్రా వెజల్పూర్ భరుచ్ లింబాయత్ అబ్డాసా వాంగ్నేర్ నియోజకవర్గాలు కూడా బీజేపీ వశమయ్యాయి అహ్మదాబాదులోని జమాల్పూర్ దరియాపూర్ వెజల్పూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం జమాల్పూర్ సీటును మాత్రమే గెలుచుకుంది గత పదిహేను ఏళ్లుగా కాంగ్రెస్ ఖాతాలోనే చేరుతున్న గోధ్రా వంటి నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలిచింది కోస్తా కర్ణాటకలో మొత్తం ఇరవై ఒక్క సీట్లున్నాయి ముస్లింలు క్రైస్తవుల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే అయితే ఈసారి మెజారిటీ సీట్లలో గెలిచేందుకు బీజేపీ గుజరాత్ తరహా వ్యూహాన్ని అనుసరిస్తోంది గ్రేటర్ బెంగళూరులో ముప్పై రెండు నియోజకవర్గాలున్నాయి ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలిచే పార్టీకే అధికారం దక్కుతుంది విద్యావంతులైన ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి సారించింది పైగా ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే మధ్య కర్ణాటకలో ముప్పై ఐదు స్థానాలున్నాయి ఈ ప్రాంతంలో యడ్యూరప్ప ప్రభావం ఉంది బీజేపీకి సానుకూలమైన సెంట్రల్ కర్ణాటకలో ఆ పార్టీ ఇరవై రెండు సీట్లను గెలుచుకునే విధంగా బీజేపీ అధిష్టానం వ్యూహాన్ని సిద్ధం చేసింది అదేవిధంగా అత్యంత కీలకమైన కళ్యాణ కర్ణాటకలో ముస్లింల జనాభా ఎక్కువ కర్ణాటకలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కళ్యాణ కర్ణాటకలో మొత్తం ముప్పై ఒక్క నియోజకవర్గాలున్నాయి ఇక్కడ కూడా గుజరాత్ తరహా వ్యూహాన్ని అమలు చేయనుంది బీజేపీ అదేవిధంగా పాత మైసూరులో మొత్తం యాభై ఐదు స్థానాల్లో మెజారిటీ చోట్ల ఇక్కడ ఒక ఫలితాలను ప్రభావితం చేస్తారు బీజేపీ గతంలో కన్నా ఆరు సీట్లను జేడీఎస్ రెండు సీట్లను అదనంగా గెలుచుకునేందుకు కసరత్తు చేస్తోంది మూడు లక్షల మంది ఓటర్లున్న బెంగళూరులోని శరవణానగర్ నియోజకవర్గంలో సుమారు ముస్లిం రాయచూరు బీదర్ బీజాపూర్ గుల్బర్గాతో పాటు మొత్తం ముప్పై ఎనిమిది ముస్లిం ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్లపై బీజేపీ దృష్టి సారించింది కర్ణాటకలో పదమూడు శాతం ముస్లిం జనాభా ఉంది బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అంటూ ప్రతిపక్షాలు చేసే విమర్శలను పూర్వపక్షం చేస్తూ గుజరాత్లో ఎలా విజయం సాధించిందో కర్ణాటకలో సైతం అదే తరహాలో గెలిచి ప్రతిపక్షాలకు గట్టి జవాబు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది ఇక పాత మైసూరు ప్రాంతంలో అరవై ఆరు స్థానాలున్నాయి ఒకలిగా సామాజిక వర్గం అధికంగా ఉండేది ఈ ప్రాంతంలో ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది ఆ తర్వాత హస్తం పార్టీ చితికల పడింది తర్వాత కాలంలో జేడిఎస్ ప్రభావం పెరిగింది ఇటీవల కాలంలో ఆ పార్టీ ప్రభావం కాస్త సన్నగిల్లిందంటారు పరిశీలకులు పాత మైసూరుకు చెందిన బలమైన నాయకుల్ని ఆపరేషన్ కమల్ పేరుతో తమ వైపు లాక్కొని బీజేపీ పట్టు పెంచుకుంటోంది డి సుధాకర్ కెసి నారాయణ గౌడ హెచ్డి సోమశేఖర్ భైరటి బసవరాజ్ వి గోపాలయ్య వంటి వారు బసవరాజు బొమ్మై కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు యడ్యూరప్ప నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన పదిహేను మంది నాయకుల్లో పన్నెండు మంది బీజేపీ టికెట్పై ఉప ఎన్నికల్లో నెగ్గారు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా ఒకలిగా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహ రచన మొదలుపెట్టింది ఒకలిగా ఆత్మ నినాదం పేరుతో ఆ సామాజిక వర్గం నాయకుడు కెంపే గౌడ కంచు విగ్రహాన్ని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో మోదీ ఆవిష్కరించారు ముస్లిం పాలకుడు టిప్పు ను చంపిన ఒకలిగా సైనికులైన ఉరిగౌడ నంజగౌడలను హీరోలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీకి పట్టణ ప్రాంతంలో ఒకలిగల మద్దతు లభించే అవకాశాలున్నాయి మైసూరు ప్రాంతంలో పట్టు సాధించాలంటే ఒకలిగల మనసు గెలుచుకోవడం మినహా మార్గం లేదు రాష్ట్రంలో లింగాయతల తర్వాత అత్యధికంగా పదిహేను శాతం జనాభా ఉన్న ఒకలిగా ఓట్లు ఇప్పటి వరకు జేడిఎస్ కాంగ్రెస్ పంచుకుంటూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఆరులో మొట్టమొదటిసారిగా ఒకలిగా సంఘను ఏర్పాటు చేశారు మాండ్యలో ఉన్న ఆదిచుంచ నగరి మఠ సామాజిక వర్గాన్ని ఒకటి చేసింది బీజేపీ ఇప్పుడు ఒకలిగా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు భిన్నమైన వ్యూహాలను అనుసరిస్తోంది ముస్లింలను ఓబీసీ జాబితాలోకి టూబి కేటగిరీ నుంచి తొలగిస్తూ బొంబాయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఓబీసీ కోటాలో భాగంగా విద్యా ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది వాటిని లింగాయతులు ఒక లిగలకు చెరో రెండు శాతం చొప్పున పంచింది ముస్లింలను ఈడబ్ల్యూఎస్ జాబితాకు మార్చింది ఇదే క్రమంలో లింగాయతులకు గతంలో ఉన్న ఐదు శాతం రిజర్వేషన్ ఏడు శాతానికి పెంచారు అలాగే విద్యా ఉద్యోగాల్లో లింగాయత్ వర్గాలకు రిజర్వేషన్ ను పెంచారు ఒకలిగా లింగాయత జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో మోదీ షాలు ప్రచారం చేయనున్నారు దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కావడం ఓడిపోతుందనే ప్రచారాల మధ్య గెలిచి తీరాలన్న పంతంతో బీజేపీ వ్యూహకర్త పటిష్టమైన వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది జేడిఎస్ బలహీనపడటం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయని బీజేపీ పూర్తి విశ్వాసంతో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు